వెల్కమ్ ఛానల్ రాబోయేటటువంటి జూన్ మాసంలో తులారాశి జాతకులకు జరగబోయేవి జరగబోయే సంఘటనలు ఇవే అంటున్నారు జ్యోతిష నిపుణులు మరి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చిత్త నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు వారిని తులారాశి అవుతుంది జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి జాతకులు ఈ నెలలో ముఖ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులంతా కూడా మరింతగా మెరుగుపడటము జరుగుతుంది భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి రావటము జరుగుతూ ఉంటుంది అంతేకాదు వీరికి కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా లభించడము జరుగుతుంది కోర్టు కేసుల నుంచి వీరు త్వరగానే బయటపడటము జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులు చదువుకునేటటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు వీరు ఊహించినటువంటి వార్తలు కూడా ఉన్నారు వ్యాపారాలన్నీ కూడా మరింతగా విస్తరిస్తాయి కొత్త పెట్టుబడులు కూడా వ్యాపార విస్తరణ చేసుకోవడానికి కావలసినటువంటి కొత్త పెట్టుబడులు కూడా వీరికి లభించడము జరుగుతుంది ఉద్యోగస్తులు వారికి వచ్చినటువంటి అవాంతరాలు అన్నిటినీ కూడా అధిగమించడం జరుగుతుంది కళారంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు వారి యొక్క ఆశలు అన్ని కూడా ఫలించేటటువంటి సూచనలు ఉన్నాయి తులారాశి వారికి జూన్ మాసం మొత్తం కూడా మంచిదిగానే చెప్పుకోవాలి వీరి యొక్క కెరియర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా అద్భుతంగా ఉండేటటువంటి సూచనలు లేకపోలేదు కానీ ఎప్పటికప్పుడు మాత్రం మీరు చేసేటటువంటి పనులన్నిటినీ కూడా మీరు ఒకసారి పరిశీలించుకోవటం అనేది మర్చిపోకండి మీ ప్రయత్నాలను మీరు అంచనా వేసుకుంటూ ఉండాలి దాని వలన మీరు కరెక్ట్ పాత్రలో ఉన్నారా లేదా సరైనటువంటి దిశగా వెళ్తున్నారా లేదా అనే విషయాలను మీరు ఒకసారి అంచనా అనేది వేసుకోవడానికి మీకు అవకాశాలు అనేవి ఇస్తుంది మీరు మీ యొక్క వ్యూహాలను తదను తదనుకూలంగా అనేకమైనటువంటి ఫలితాలకు అనుకూలంగా మీ యొక్క లెక్కలు అనేవి మీరు వేసుకోవడానికి అనేది ఉంటుంది మీరు ఇలా చేస్తే ఇలా జరుగుతుందన్నమాట ఇలా చేయాలి అనేటటువంటి ప్లానింగ్ అనేది కరెక్ట్ గా చేసుకోవటానికి వీలవుతుందన్నమాట విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది గ్రహాలలో జరిగే మార్పుల కారణంగా విద్యార్థులకు విద్య అనేది చాలా బాగా సాగబోతుంది సాగబోతుందని తెలుస్తోంది అంతేకాకుండా ఈ తులారాశిలో ఉండేటటువంటి ఉండేటటువంటి జాతకులకు కుటుంబ పరమైనటువంటి విషయాలలో కనుక చూసుకున్నట్లయితే జూన్ నెల పెద్దగా ఏమీ ఉండదు అలా గడిచిపోతుంది అంటే అంతేకాకుండా వీరికి కొద్దిగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి ప్రేమికుల యొక్క విషయానికి వచ్చినట్లయితే చాలా బాగుంటుంది గ్రహాల యొక్క మార్పుల కారణం చేత ప్రేమ వ్యవహారాలు ప్రేమ వ్యవహారాలు కూడా ఇది సరైనటువంటి సమయంగా చెప్పుకోవాలి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గ్రహాలలో జరిగే మార్పుల వలన ఈ సమయము అనేది మీకు చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి దేవగురువు యొక్క దృష్టి తొమ్మిది మరియు పదకొండవ ఇంటిలో ఉండటం వలన వరుసగా అదృష్టము ఆదాయము మరియు లాభాలు లాంటివి కలుగుతూ ఉంటాయి ఇది శుభ పరిణామాలుగా సూచిస్తూ ఉన్నాయి వీరి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి కొద్దిగా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కొద్దిగా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి సమస్యాత్మకంగా కూడా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఆరోగ్యాలను కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే అదేవిధంగా రహదారులపై నడుస్తూ ఉన్నప్పుడు డ్రైవింగ్లు చేసేటప్పుడు ఈ తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఉంది మీరు గణేషుణ్ణి పూజించి శ్రీ గణపతిని ఆరాధించి గణపతి అష్టోత్తరాలను చదువుకోవటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి దీని దీని వలన మీకు కలిగేటటువంటి ప్రమాదాలు అయితే ఏవైతే ఉన్నాయో ప్రమాదాలన్నీ కూడా తొలగిపోవటము జరుగుతుంది మీ యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో కూడా చాలా చాలా నేర్పు కలవారు వీరు మేధావులుగా గుర్తింపులు కూడా పొందటము జరుగుతుంది తమ యొక్క జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానాలను తులారాశి వారు అదృహించడానికి అవకాశాలు ఉన్నాయి తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమ జీవితాన్ని పోటీతత్వంతో తత్వంతో ఎదుర్కోవటము జరుగుతుంది వచ్చేటటువంటి ప్రతి సవాళ్ళను కూడా ఎదుర్కోవటానికి వెళ్తూ ఉంటారన్నమాట వీరి యొక్క జీవితంలో ఎదురయ్యేటటువంటి ఏ అపజయాన్ని కూడా వారు కృంగిపోరు అత్యంత ఉపాయంతో ఎటువంటి ఆపదలు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఉపాయాన్ని జాగ్రత్తగా ఆలోచనలు చేసుకుని దాని ప్రకారంగా ముందుకు వెళ్ళి దానిలో ఖచ్చితంగా సాధిస్తారన్నమాట ఈ రాశిలో ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమ యొక్క మనసులో ఉండేటటువంటి ఆలోచనలను మాత్రము ఎవరితోనూ కూడా పంచుకోరు ఎవరికి చెప్పరు వీరు ఇతరుల యొక్క కుహుత్తులకు లొంగరు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రజా ఆకర్షణ అనేది ఎక్కువగానే ఉండబోతుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు విద్య వ్యాపారాలు వంటి వ్యాపకాలలో కూడా బాగా రాణించడము జరుగుతుంది తులారాశి జాతకులకు ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ అంటే చాలా చాలా ఇష్టం చాలా ఆర్థిక క్రమశిక్షణ అనేది క్రమశిక్షణ అనేది కలిగి ఉండటమే కాకుండా డబ్బు పదుపు కూడా చేస్తూ ఉంటారు తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి స్థిరాస్తులను అభివృద్ధి పరుచుకోవటము జరుగుతుంది ఈ రాశిలో కనుక ఎవరైతే జన్మిస్తూ ఉంటారో వారు ఎక్కువ శాతము పొడవుగా ఉంటారు చక్కటి అద్భుతమైనటువంటి ఆకృతి కలిగి ఉంటుంది ఈ తులారాశి జాతకులకు జూన్ మాసంలో అద్భుతంగానే ఉండబోతుంది చిన్న చిన్న వడదులుకులు కూడా వడదులు కూడా సమసిపోవడము జరుగుతుంది వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఉన్నతమైనటువంటి అభివృద్ధిని ఏర్పరచుకునే అవకాశాలు వీరికి ఉన్నాయి దాన ధర్మాలు చేయాలి అనేటటువంటి కోరికలు వీరిలో ఎక్కువగా ప్రబలుతాయి ఏ విషయాన్నైనా సరే సునిశ్చితంగా న్యాయంగా ఆలోచనలు చేస్తూ తీర్పు చెబుతూ ఉంటారు ఎవరైనా సరే తగులాడి వీరి దగ్గరకు తీర్పు కోసము వచ్చారు అని అనుకుంటే వారికి వీరు తగినటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు అంతేకాకుండా తులరాశి వారికి ఉండేటటువంటి మరొక గుణము అద్భుతమైనటువంటి గుణం ఏమిటంటే ఏ పరోపకార బుద్ధి ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఆలోచనలు చేయకుండానే ఎవరైనా సాయం అడిగితే వెను తిరగకుండానే సాయం చేయడానికి ఇష్టపడతారు ఈ రాశి వారికైతే మాత్రం ఈ జూన్ మాసంలో జరిగే గ్రహాలలో జరిగే మార్పు అద్భుతమైనటువంటి మార్పులు అయితే ఉన్నాయి వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఒడిదొడుకులో ఖర్చులు అధికమైనప్పటికీ కూడా ఖర్చులకు తగిన ఆదాయము వస్తుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యార్థులకు కూడా అద్భుతవంతమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు ముఖ్యంగా ఎక్కువగా గణపతిని ఆరాధించినట్లయితే వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న ప్రమాదాలు గండాల నుంచి బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది నలుగురికి కూడా సహాయం చేయాలనేటువంటి ధోరణితో కొంతమందికి సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తారు వీరికి ఉన్న దానిలో అద్భుతమైనటువంటి గుణం వల్ల వీరికి అద్భుతంగా ఉండబోతుంది కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బయట పరిస్థితులు అంతగా బాలేదు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం తగ్గు జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే తప్ప బయటకు వెళ్ళడానికి ఇష్టపడక అవసరం లేకుండా బయటికి వెళ్ళటం వల్ల మీకు కొన్ని ఒడదుడుకులు అనేవి రావచ్చు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడము డాక్టర్ సలహాలు తీసుకోవటం వలనమే మంచిది ఇంట్లో అందరి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ మాసంలో మాత్రం విఘ్నేశ్వర్ని ఎక్కువగా ఆరాధించడానికి ప్రయత్నం చేయండి వీలున్నప్పుడల్లా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చిన్న చిన్న ఒడుదొడుకులు ఉన్నా కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి